హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూవీ లక్కీస్ కిచెన్. ఈరోజు నేను మీకు చెట్టినాడు చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో లవంగాలు, చెక్క, అనాస పువ్వు, ఒక స్పూన్ సోంపు, ఒక 5-6 యాలకులు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే ఒక 15-18 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఒక 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసి చక్కగా మంచిగా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్తోనే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని చక్కగా వాటర్ వేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, మన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందపాటి గిన్నె పెట్టుకుందాం. వెడల్పొది ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నదే పెట్టుకోండి, లేదంటే బిర్యానీ మాడిపోతుంది. ఇందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఈ బిర్యానీకి ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్ట్ ఇస్తాయండి. వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుందాం. ఇవి ఎంత బాగా వేగితే మన కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలని మిక్సీ పట్టి ప్యూరీని యాడ్ చేస్తున్నాను. వేసి దీన్ని ఆయిల్లో చక్కగా మగ్గించుకుందాం. టమాటాలు అనేవి ఎంత సాఫ్ట్గా మగ్గితే అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ చూస్తుంది. సో ఇవి చక్కగా ఈ జ్యూస్ అనేది, ఈ టమాటా ప్యూరీ అనేది బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో 1 గట్ట పుదీనా ఆకులు, అలాగే 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసుకొని వీటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని చక్కగా ఉడికించుకుందాం. టమాటా గుజ్జుని ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెడుతున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసుకుందాం. వేసి దీన్ని ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకుందాం. హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, అడుగంట నీయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. మనకి మసాలా అనేది ఎంత బాగా వేగితే మన కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అనేది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని సాల్ట్ చక్కగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. మసాలా బాగా వేగి నూనె పైకి తేలుతుంది చూసారు కదా. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం. నేను 1/2 కిలో చికెన్ని వేస్తున్నాను. వేసి ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకుందాం. ఇప్పుడు 1/4 కప్పు పెరుగు తీసుకొని అందులో 1 స్పూన్ మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇది కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ పెరుగు అనేది. ఇలా మసాలా వేయడం వల్ల పెరుగు మరింత రుచిగా ఉంటుంది. కలిపేసుకొని దీన్ని చక్కగా దీనిలో వేసేసుకుందాం. వేసి ఈ పెరుగు కూడా ఈ మసాలాలో కలిసిపోయేలాగా జాగ్రత్తగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మరసం కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో 15 నిమిషాలు దీన్ని చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మూత మీద నీళ్లు పెట్టుకుని పోసుకుందామండి. ఇలా నీళ్లు పోయటం వల్ల ఆవిరి చక్కగా వస్తుంది, లోపల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత నూనె చక్కగా పైకి తేలింది. దీన్ని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 5 కప్పులు నీళ్లు పోస్తున్నాను.
మనకి చికెన్ అనేది 50% ఉడికిపోయింది. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని జాగ్రత్తగా ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చి వేస్తున్నాను. వేసి వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్ వాటర్ అనేది చక్కగా మరిగే వరకు మరిగించుకుందాం. చూడండి, వాటర్ చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు 3 కప్పులు బాస్మతి రైస్ ని నేను 1 గంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. 1 గంట నానబెట్టి 3 కప్పులు రైస్ ని ఇందులో వేస్తున్నాను. వేసి జాగ్రత్తగా కలుపుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం. చూడండి, మొత్తం అంతా రైస్ ఉడికిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఇలానే ఉంటుంది. 20 నిమిషాలు దీన్ని మూత పెట్టేసుకొని కలపకుండా పక్కన పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తాం. చూసారు కదా, టేస్టీ టేస్టీ చెట్టినాడ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎగ్తో తింటే చాలా బాగుంటుంది, అలాగే పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.